పిల్లలు మీ అందరికీ మార్కెట్ వెళ్ళడం అంటే ఇష్టమా? రండి అప్పుతో కలిసి మార్కెట్ కి వెళ్దాం మరియు సమూహం ద్వారా మూడు అంకెల సంఖ్య గురించి మరింత తెలుసుకుందాం. అప్పు తన పుట్టినరోజు సందర్భంగా అందరినీ విందుకు ఆహ్వానించాడు. విందుకి సిద్ధం చేయడానికి మార్కెట్ నుంచి కొన్ని వస్తువులను కొనడానికి వచ్చాడు. మనం కూడా తనతో వెళ్దాం. మొదట అప్పు బన్నీ కుందేలు స్టాల్ కి వెళ్తున్నాడు. అతను అతిథులందరి కోసం టోపీలు కొనాలనుకుంటున్నాడు. నాకు 425 టోపీలు కావాలి. బన్నీ వ్యాపారం చాలా బాగా జరుగుతున్నట్లుంది. అతని స్టాల్ ఎంత హడావుడిగా ఉందో చూడు అని అప్పు బన్నీతో అన్నాడు. అరే వావ్, బన్నీ వినియోగదారులకు ఎంత వేగంగా వస్తువులనిస్తున్నాడో చూడండి. అప్పు వెంటనే తన పెద్ద సంచిని ముందుకి జరిపాడు. బన్నీ వెంటనే దానిలో టోపీలను నింపాడు. అప్పుకి బన్నీ అతని సంచిని ఎప్పుడు టోపీలతో నింపాడో తెలియనేలేదు. అతను బన్నీకి టోపీల డబ్బు ఇచ్చి ఇంటికి తిరిగొస్తున్నాడు. అప్పు బన్నీ దగ్గర కొన్న టోపీలను లెక్కిస్తున్నాడు. ఇదేంటి, బన్నీ 425కు బదులుగా కేవలం 420 టోపీలు మాత్రమే ఇచ్చాడు. అప్పు రెండుసార్లు టోపీలను లెక్కించాడు, కాని రెండుసార్లు 420 టోపీలే లెక్క వచ్చింది. అప్పు నిరాశపడ్డాడు. అతను టోపీలని మార్కెట్లోనే లెక్కిస్తే బాగుండేది అని అనుకుంటున్నాడు. కాని బన్నీ దుకాణం చాలా హడావుడిగా ఉండడంతో అతనికి అక్కడ లెక్కించడం సాధ్యం కాలేదు. అప్పు మరుసటి రోజు మళ్లీ మార్కెట్కు వెళ్తున్నాడు. ఈరోజు అతను ఏం కొనబోతున్నాడో చూద్దాం. తన పుట్టినరోజు కోసం బట్టలు కుట్టమని అప్పు వదరుబోతు బాతుబాబాయ్కు చెప్పాడు. అతను తన బట్టలు తీసుకోవడానికి వారి దుకాణానికి వచ్చాడు. అప్పుకి బాబాయ్ దుకాణంలో కొన్ని మెరిసే సంచులు కనిపించాయి. బాబాయ్, ఈ సంచులు దేనికి అని అప్పు బాబాయ్ని అడిగాడు. అప్పు, బన్నీ స్టాల్ ఈ మధ్య చాలా హడావిడిగా ఉంటోంది. వేగంగా పనిచేయడానికి అతను తరచుగా తప్పుగా లెక్కిస్తాడు, కాబట్టి నేను తన కోసం సంచులని కుట్టాను అని బాబాయ్ అప్పుతో అన్నాడు. కాని మీరు సంచులను ఎలా ఉపయోగిస్తారు బాబాయ్ అని అప్పు బాబాయ్ని అడిగాడు. నువ్వు బన్నీ నుండి 367 బంతులు కొనాల్సి ఉందని అనుకుందాం. నా దగ్గర రెండు రకాల సంచులున్నాయి. వాటిలో ఒక దాంట్లో నువ్వు 100 వస్తువులను ఉంచొచ్చు, మరి మరొక దాంట్లో నువ్వు 10 వస్తువులను ఉంచొచ్చు. మొదట ఈ బంతులను ఒక్కొక్కటిగా లెక్కిద్దాం. కాని ఇలా చేయడానికి చాలా సమయం పడుతుంది, కాబట్టి మనం వాటిని 10-10 సంచులలో ఎందుకు లెక్కించకూడదు? అయినా ఇప్పటికీ చాలా సమయం పడుతుంది, కాబట్టి 10 యొక్క 10 సంచులను సేకరించి 100 సంచిని ఎందుకు తయారు చేయకూడదు? ఈ విధంగా ఈ 10 మరియు 100 సంచుల సహాయంతో మనం 367 బంతులను సులభంగా లెక్కించవచ్చు. మనం ఇలా చేస్తే మన దగ్గర 3 100 సంచులు, 6 10 సంచులు మరియు 7 బంతులు ఉంటాయి. అప్పు, మనం ఎంత తొందరగా బంతులని లెక్కించామో చూసావా అని అప్పు బాబాయ్తో అన్నాడు. ఓ వావ్ బాబాయ్, నాకు కూడా ఈ సంచులనివ్వండి, ఇవి నాకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అప్పు బన్నీ స్టాల్ వద్దకు సంచులతో వచ్చాడు. నాకు 224 ముసుగులివ్వండి. పిల్లలు, మీరు 224ను విస్తరణ రూపంలో రాయగలరా? అవును, మీరు దీన్ని సరిగ్గా రాశారు. బ్యాగ్ ముందుకు పెట్టండి, బన్నీ అప్పుతో చెప్పాడు. ఈసారి అప్పు మొదట 100వి 2 సంచులను ముందుకు తెచ్చాడు. ఆ తర్వాత 10వి 2 సంచులను ముందుకు తెచ్చాడు. నాకు డబ్బివ్వండి, బన్నీ అప్పుతో అన్నాడు. మొదట నాకు మిగిలిన 4 ముసుగులివ్వండి, అప్పుడు నేను మీకు డబ్బిస్తాను అని అప్పు బన్నీతో అన్నాడు. బన్నీ ఆశ్చర్యపోయాడు. అప్పు అన్ని ముసుగులను ఇంత త్వరగా ఎలా లెక్కించాడా అని. అతను అప్పుకు 4 ముసుగులిచ్చి అప్పు నుండి డబ్బు తీసుకున్నాడు. అప్పు సంతోషంగా తన సంచులతో మిగిలిన 4 ముసుగులతో ఇంటికి వెళ్లాడు. పిల్లలు, ఈరోజు మనం సమూహాల వారీగా 3 అంకెల సంఖ్యలను త్వరగా లెక్కించడం నేర్చుకున్నాము.